అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఓబీసీ అంటే పేదలకి రిజర్వేషన్ ప్రాతిపదికన 9600 మంది యువకులకి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఎటువంటి ఉపాధి లేనటువంటి వారికి ఆ వెహికల్స్ కూడా ఇస్తున్నాం. ఆ వెహికల్స్ 6 సంవత్సరాలు మా కాంట్రాక్ట్ లో ఉండే సివిల్ సప్లైస్, దానికి నెలకాడకు 15,000 20,000 రూపాయలు మిగిలేదట్టు వాయిదా సివిల్ సప్లైస్ మేము కడతాం డిపార్ట్మెంట్. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాండి వాళ్ళకి. ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ వెహికల్ మిగిలిపోయేటట్టు వాళ్ళకి పేదలకు ఉపాధి కల్పించాలి, 10,000 మందికి ఉపాధి కల్పించాలని చెప్పి, అదేవిధంగా పేదలు ఇళ్ల దగ్గర నుంచి వచ్చి రేషన్ కార్డులు మోసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా డోర్ డెలివరీ చేయాలి. నాణ్యమైనటువంటి బియ్యాన్ని మన ప్రభుత్వం ఏ బియ్యం అయితే ఇస్తుందో దాంట్లో కల్తీ లేకుండా డైరెక్ట్గా ఇంటికే సప్లై చేయాలని చెప్పి అనేక కొత్త కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, లేదా అమూల్ మిల్క్ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి వ్యవసాయం అంటే గేదెలు పెట్టుకుని పాలు తీసుకుని అమ్ముకునే వాళ్ళకి లీటర్కి ఒక 4 లాభాలు డివిడెండ్ రూపంలో పాల ఉత్పత్తిదారులకి వాళ్ళకి పంచడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వ్యవసాయదారులని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం వాళ్ళని వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడికి కానీ, చంద్రబాబు నాయుడు గారి బోక పార్టీలకు కానీ, చంద్రబాబు నాయుడు గారిని సమర్థించేటువంటి పార్టీలకు కానీ ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలా, ఈ రాష్ట్రంలో ఎవడు బతుకున్నా బతుకున్నా పోయినా పర్వాలా, 29 గ్రామాలు అమరావతి ఒకటి ఉంటే చాలు, 29 గ్రామాలకి ఆ పార్టీలను పరిమితం చేసి ఈరోజు మిగిలిన ప్రాంతాలు ఎట్ట పోయినా కూడా పట్టించుకోవద్దు. అమరావతిలో మా సామాజిక వర్గం ఉంది, నేను అమరావతి కడదామనుకున్నాను, నేను అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నాను, కాబట్టి 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ అమరావతిలోనే ఖర్చు పెట్టాలి, ఆ రైతులే బాగుపడాలి, మిగిలిన ఎలా గాలికి పోయినా పర్వాలేదు అన్నటువంటి రీతిలో వీళ్ళు పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఎన్నిసార్లు గుర్తి చెప్పినా, ఎన్నిసార్లు చంద్రబాబుని చేతకరించుకున్న సిగ్గు శరం లేనటువంటి వ్యక్తి కాబట్టి, ఉచ్చమం నిత్యం లేనటువంటి వ్యక్తి కాబట్టి, ఒక్కగా బిస్కెట్ ఎంతో చంద్రబాబు నాయుడు పదవి కూడా అంతే కాబట్టి, ఈ చంద్రబాబు నాయుడు మరి మిచ్చుకొక్కలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మొరుగుతూనే ఉంటాడు. చంద్రబాబుని పట్టించుకోవాల్సిన అవసరం మా పార్టీకి కానీ రాష్ట్ర ప్రజలు కానీ లేదని చెప్పారు. ఈరోజు ఈ ప్రాసెస్ లేట్ అవుతుంది, కోర్టులు కూడా తేల్చే పరిస్థితి లేదు, ఎందుకంటే కరోనా ఉంది, డైరెక్ట్గా వాదనలు వినేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు కూడా యాప్లోనే మరి వాదనలు వినే పరిస్థితి ఉంటే ఈ ప్రాసెస్ కానీ ఇంకా లేట్ అయితే మరి క్రిస్మస్ పండుగ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది పేదలకి పట్టాలు ఇవ్వాలి, అదేవిధంగా 15 లక్షల మందికి ఇళ్ళు కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పి డిసెంబర్ 25 నుంచి ప్రతి శాసనసభ్యుడు లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అక్కడ ఉన్నటువంటి 14 రోజులు జనవరి 7వ తారీఖు దాకా ప్రతి ఊళ్ళో ఏదో ఊళ్ళోకి వెళ్ళి ఇల్లు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని మొదలెట్టమన్నారు.